టుడే టీవీ ప్రేక్షకులకు స్వాగతం. టిఆర్ఎస్ పార్టీ గత 8 సంవత్సరాలుగా చేసింది అభివృద్ధి ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీ మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్. టిఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదని దమ్ముంటే బహిరంగ చర్చకు కాంగ్రెస్ సిద్ధమని సతీష్ కుమార్ తెలిపారు. ఏ గ్రామాల్లో ఎన్ని నిధులు ఇచ్చారో తెలపాలని, మండలానికి కొత్తగా ఏమైనా అభివృద్ధి చేశారో చెప్పాలని, నీళ్లు నిధులు నియామకాల పేరుతో అన్నాడు. ఉద్యమం చేశామని మండలంలో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్లు ఇళ్లు వచ్చాయో చెప్పాలని, దళితులకు 3 ఎకరాల భూమి ఎంతమందికి వచ్చాయో చెప్పాలని, ఎన్ని గ్రామాల్లో ఉద్యోగాలు వచ్చాయో బహిరంగ చర్చకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమని సతీష్ కుమార్ తెలిపారు. మాటలతోనే పరిపాలన కొనసాగుతుందని, టీఆర్ఎస్ పార్టీకి రోజులు దగ్గర పడ్డాయని, వచ్చే ఎన్నికల్లో అఖండ మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని సతీష్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని గ్రామాలను సమానంగా చూశారని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని, రాబోయే ఎన్నికల్లో ప్రజలు తమకు గుణపాఠం చెప్తారని సతీష్ కుమార్ తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, ఢిల్లీ సెంట్రల్లో కూడా మెజారిటీ తమ వైపు ఉందని సతీష్ కుమార్ తెలిపారు.